हाय फ्रेंड्स, वेलकम टू दि बिग बॉस अपडेट्स। बिग बॉस 6 వారాలు కంప్లీట్ చేసుకుని 7వ వారంలోకి ఎంటర్ అయ్యింది. మనం ఎదురు చూస్తున్నట్టుగానే నామినేషన్స్ కూడా అయిపోయినాయి. ఈ వారం 13 మంది నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, వాసంతి, శ్రీహాన్, ఆదిత్య, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్, ఫైమా, ఈ 13 మంది ఫైనల్ గా నామినేట్ అయ్యారు. ఇందులో ఎక్కువ ఓట్లు రేవంత్ మరియు బాలాదిత్యకు వచ్చాయి. దీని కారణంగానే వారిద్దరి గ్రాఫ్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. వాళ్ళకి ప్రేక్షకుల నుంచి కొంచెం ఆదరణ పెరిగి వారి ఓటింగ్ బలపడే అవకాశం ఉంది. బాలాదిత్యకి మాత్రం ఎక్కువ ఓట్లు పడడానికి మెయిన్ రీజన్ తన లాస్ట్ టైం ఆడిన గేమ్లో బాల్ని రోహిత్ బాస్కెట్లో వేయడం వల్ల చాలామంది అదే రీజన్గా పెట్టి ఓట్లు, అది తనకి ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఆ రీజన్ పెట్టి తనని నామినేట్ చేయడం వల్ల బాలాదిత్యకి ఒక మంచి అవకాశం వచ్చింది. తను చేసిన పాయింట్ గురించి కానీ, తను చేసిన హెల్ప్ గురించి కానీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తనకి బాగా టైం దొరికింది. అదేవిధంగా తను ఈ నామినేషన్స్ కారణంగా హౌస్ని బాగా అర్థం చేసుకున్నాను, నాగార్జున గారు ఆ రోజు వీడియో చూపించినప్పుడు కూడా నేను నమ్మలేదు, బట్ ఇప్పుడు నాకు హౌస్ బాగా అర్థమవుతుంది అని చెప్పి తను లాస్ట్లో ఒక ఫీల్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా రేవంత్ కూడా ఒకే కారణం ఓట్లు నామినేషన్స్ ఎక్కువ పడ్డాయి. అదేంటంటే తను లాస్ట్ వీక్లో 2 times టాస్క్లో ఉండగా నిద్రపోయాడు. దానివల్ల 10% బ్యాటరీ అనేది డౌన్ అయిపోయింది. దాన్ని కూడా కారణంగా పెట్టి తనకి ఓట్ వేయడం జరిగింది. సో ఆ విషయంలో కూడా రోహిత్, అదే కాకుండా వేరే విషయంలో నామినేట్ చేసిన కారణాలకు కూడా తను ఆన్సర్ చేసి మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాడు. వీరిద్దరితో పాటుగా ఒకే కారణం చెప్పి బాలాదిత్యాన్ని పదే పదే నామినేట్ చేయడం కారణంగా బాలాదిత్యకి ఒక మంచి అవకాశం అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి ఇచ్చారనే అనిపిస్తుంది. తనకు ఒక స్టేజ్ని క్రియేట్ చేసి తను తీసుకున్న స్టాండ్ కోసం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇది పాస్ చేయడానికి మంచి టైం అయితే ఇచ్చారనే ఫీలింగ్ అయితే మనకు అర్థమైపోతుంది. ప్రేక్షకులకు కూడా బాలాదిత్యం మీద ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఓట్ బ్యాంక్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఏముంది. తద్వారా తను ఖచ్చితంగా ఈ వారం సేవ్ అయిపోతాడు. అలాగే రేవ కూడా తన ప్రీవియస్ వీక్స్తో నామినేషన్స్లో తన బిహేవియర్ని కంపేర్ చేసి చూస్తే తను కంప్లీట్గా చాలా చాలా సైలెంట్గా యాంగర్ని కంట్రోల్ చేసుకుని ప్రతి నామినేషన్స్లో కూడా తన తప్పుల్ని యాక్సెప్ట్ చేస్తూ పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఆన్సర్ చేస్తున్నాడు. కాబట్టి తన గ్రాఫ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా తను కూడా ఈ వారం సేవ్ అయిపోతాడని అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.